శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేద విజ్ఞానం శీర్షికలో కంప్యూటర్ విజ్ఞానాన్ని, మీమాంసా శాస్త్రంలో ఉండేటటువంటి నిర్వచనాలతోటి, వాటిలో ఉండేటువంటి పారిభాషిక పదాలతోటి కూడా పోల్చి చూస్తున్నాం మనం. అందులో కంప్యూటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఏమేమి అంశాలు ఉంటాయో అవన్నీ కూడా విధి విభాగం, విధి నిరూపణం అనేటటువంటి దాంట్లో చూడడం జరిగింది. ఇప్పుడు ఈ వాక్య నిర్మాణాలు జరిగేప్పుడు ఒక వాక్యానికి అర్థంలో మనకి భేదాన్ని కలిగించేటువంటి అంశాలు చాలా వచ్చినప్పుడు వాటిని కంప్యూటర్లో ఎలా పరిష్కరించుకుంటూ ఉంటారు, వాటిని మీమాంసా శాస్త్రంలో ఎలా పరిష్కరిస్తుంటారు, ఆ అంశం మీద ఇప్పుడు చర్చిద్దాం. అంటే కంప్యూటర్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాక, కంప్యూటర్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాక ఆ ప్రాబ్లంకు సంబంధించినటువంటి మొత్తం కోడింగ్ అంతా డెవలప్ అయింది, డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ప్రోగ్రామ్ ఆ డేటాని వినియోగించుకుంటూ రిజల్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రోగ్రాంలో ఉండేటటువంటి కొన్ని కొన్ని వాక్యాలు సరి అయినటువంటి అర్థాన్ని ఎప్పుడిస్తాయంటే, అసలు ప్రోగ్రాము రాసినటువంటి అంటే ప్రోగ్రామర్కి సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఉండి ఉండాలి ఆ విషయంలో, సబ్జెక్ట్ విషయంలో. అదేవిధంగా అతను వాడుతున్నటువంటి కమాండ్స్లో ఉండేటటువంటి ఆపరేటర్స్ అని అంటుంటాం, అవి ఏం చేస్తాయో కూడా, వాటి యొక్క ప్రాధాన్యతల గురించి కూడా స్పష్టమైనటువంటి అవగాహన ఉండి ఉండాలి. అంటే సబ్జెక్టు తెలిసి ఉండాలి, వాటిని వినియోగించేటువంటి కమాండ్స్ గురించి స్పష్టంగా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే అతను రాసినటువంటి ప్రోగ్రాము తాను అనుకునేటువంటి అబ్జెక్ట్స్ని అచీవ్ చేయగలుగుతుంది. కానీ ఒక్కొక్కసారి సామాన్య సంపూర్ణమైనటువంటి విజ్ఞానం అందరి దగ్గర ఉండడం ఒక్కొక్కసారి కష్టతరం అవుతుంటుంది, అక్కడే మన కమ్యూనికేషన్ గ్యాప్ స్టార్ట్ అవుతుంటుంది. అటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడెక్కడ ఉండొచ్చు, దానికి ఎలాగ రిజాల్వ్ చేస్తుంటారు కంప్యూటర్స్లో, ఇటువంటి పరిస్థితి మీమాంసా శాస్త్రంలో వస్తే ఒక వాక్యానికి అర్థం ఏమిటని నిర్ణయించడంలో అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఆ అంశాల్లో. ఉదాహరణకి మనకి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2+3 × 5, ఇక్కడ ఇంటూ అంటే ఎక్స్ సింబల్ వేయట్లేదు, స్టార్ మన స్టార్ సింబల్ వేస్తున్నాం. అంటే ఎక్స్లా కనిపిస్తుంది కనుక ఎక్స్ని ఒక అక్షరంగా తీసుకుంటాం కనుక కంప్యూటర్ పరిభాషలోకి వచ్చేవి ఎక్స్ అనే అక్షరాన్ని వాడరు గుణకారానికి, ఈ పువ్వు గుర్తుని వాడుతుంటారు, స్టార్ సింబల్ అంటుంటాం మనం. ఇప్పుడు 2+3 × 5 అనేటువంటి 3 అంకెలు ఉన్నాయి, అందులో ఒక ప్లస్ ఉంది, ఒక గుణకారం ఉంది. ఇప్పుడు ఈ ఆన్సర్ ఎంత వస్తుంది దానికి? ఈ అంకెల యొక్క స్వభావము, ఈ వీటిని ఏమంటారంటే ప్లస్ని ఇంటూని ఆపరేటర్స్ అంటారు, కంప్యూటర్ లాంగ్వేజ్ ఆపరేటర్స్. కంప్యూటర్ ఆపరేటర్ అంటే వేరు, కంప్యూటర్ని ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తి అవుతాడు. ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్ ఆపరేటర్ అంటే మనిషి కాదు, ఈ కంప్యూటర్ భాషలో వాడేటటువంటి సింబల్స్, ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇలాంటివి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్లస్ అనే ఒక ఆపరేటరు, ఈ స్టార్ మార్క్ అనేటువంటి ఆపరేటర్ ఉన్నప్పుడు వాటి యొక్క బలాబలాలు ఎలా ఉంటాయో తెలియకపోతే ఆన్సర్ని ఒకసారి రైట్ ఆన్సర్ని మనం రాంగ్గా ఇచ్చేటటువంటి, లేకపోతే రాంగ్ ఆన్సర్ని రైట్గా చేసేటువంటి ప్రమాదం వస్తుంది. ఉదాహరణకి 2+3 × 5 అంటే ఈ లెక్కకి ఎడం పక్క నుంచి మనం చేసుకుంటూ వెళ్ళామనుకుందాం, అంటే మొట్టమొదటి 2 సంఖ్యలు మనం చేయగలుగుతాం మధ్యలో ఉన్న ఒక ఆపరేటర్ తోటి. అంటే 2+3 = 5 వస్తుంది, ఈ 5ని 5తో మళ్ళీ గుణిస్తాం, 25 అనే ఆన్సర్ వస్తుంది. అది రైట్ అని మనం అనట్లేదు, తప్పని అనట్లేదు వెంటనే, ఆ తర్వాత నిర్ణయిద్దాం. ఇదే లెక్కని కుడి పక్క నుంచి ప్రారంభించాం అనుకుందాం, అంటే 5 × 3 అంటే మనకి 15 3 5 15 వస్తుంది, 2+15 అంటే 2+15 = 17 వస్తుంది. చిన్న లెక్కకి 2+3 × 5 2 రకాల ఆన్సర్లు వస్తున్నాయి, 25 అనే ఆన్సర్ వస్తుంది, 17 అనే ఆన్సర్ వస్తుంది. ఆ చిన్న లెక్కకి 2 ఆన్సర్లు ఉండలేవు, ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు 25 రైటా 17 రైటా అంటే 17 రైటు, 25 తప్పది. కారణం ఏంటంటే మామూలుగా మనం చేసేప్పుడు ఎడం పక్కన నుంచి చేసుకుంటూ పెడుతుంటాం, కానీ ఇక్కడ చేయడంలో ఏమొస్తుందంటే ఇక్కడ ఈ ప్లస్ సింబల్కి ఇంటూ సింబల్కి మధ్యలో ఉంది 3. ఈ 3ని ముందర 2తో చేయాలా, లేక ఈ 3ని 5తో ముందర చేయాలా? 2తో చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, ఈ 3ని 5తో చేస్తే ఇంకో ఆన్సర్ వస్తుంది. అప్పుడు అంటే ఈ 3ని ఎవరు ఏ పక్కకి లాక్కుంటారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ప్లస్ బలంగా లాగలదా, గుణకారం సింబల్ ఎక్కువ బలంగా లాగలదా, అంటే వాటిని బలాబలాలు అంటారు. ఈ బలాబలాలు బట్టి 3 ఆ పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సామాన్యంగా మనం అనుకుంటాం ఎడం పక్క నుంచి ఓ వరుసలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, ఎడం పక్క నుంచి రాసినట్టు ఎడం పక్క నుంచి లెక్కలు అయిపోతాయి, అలా అవ్వదు. ఇక్కడ ఇటువంటి ఎక్స్ప్రెషన్స్లో వీటి బలాబలాలు నిర్ణయించడానికి మనకి
మామూలుగా ఆల్జీబ్రాలో బ్రాడ్మాస్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. బ్రాకెట్స్ అని, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఇవి హయ్యెస్ట్ ప్రియారిటీస్ నుంచి లోయర్ ప్రియారిటీ దాకా వస్తుంటాయి. ఇక్కడ ఈ ప్లస్ కంట ఈ ఇంటూ సింబల్, అంటే ఇంటూ సింబల్ అంటే స్టార్ సింబల్, అది బలవత్తరం. దీనికంటే ఇది ఎక్కువ బలం కలిగినటువంటిది. అంచేది ఈ మూడుని అది ఎక్కువ గుంజుకుంటుంది ముందర. అంచేది ఈ మూడు ఈ పక్క విడిపోయేపటికి 3, 5, 15 ముందర అవుతుంది. ఇంకా 15 వచ్చింది, అది మిగిలిపోయింది 2+15 అవుతుంది, 17 వస్తుంది. అంతే తప్పించి ఈ మూడు ఈ పక్కకి రాదు. కారణం ఏంటంటే ఈ ప్లస్ ఈ ఇంటూ సింబల్ కంటే బలహీనమైనటువంటిది కనుక. అంచేది ఇక్కడ మనకి ఇటువంటి ఈ బలాబలాలు అనేటటువంటి విషయం ఈ ప్రోగ్రామర్కి తెలిసి ఉండాలి, ప్రోగ్రామ్ రాసేటటువంటి అతనికి. అదే రకంగా ఇప్పుడు ఒకవేళ ఇతనికి ఇది ముందర చేయవలసి ఉంది, 2+3 ముందర కలపవలసి ఉంది, అది కలిపిన తర్వాతనే మనకి అయితే గుణించాలి, ఆ విషయం అతను తెలుసును. కానీ ఇలా రాస్తే మాత్రం అతను అనుకున్నది వేరు, అయ్యింది వేరు అవుతుంది బ్రాకెట్స్ పెట్టకపోతే. కానీ అతని ఉద్దేశంలో 2+3 ముందర కలిసి ఉండాలి, తర్వాతే గుణకారం జరగాలనుకున్నప్పుడు ఇలా వదిలేయకూడదు వీటిని. ఈ 2+3ని బ్రాకెట్లో పెట్టాలి, పెట్టి దాని పక్కన 5 పెడదాం. అప్పుడే ఉంటుందంటే ఈ ఇంటూ మార్క్ దీన్ని లాక్కుంటుందా లేకపోతే ఇది ముందరవుతుందా అంటే ఇంటూ కంట కూడా ఈ బ్రాకెట్లు బలవత్తరమైనవి అని చెప్పి బ్రాకెట్లో ఉన్న విషయం ముందర పూర్తి అయిపోవాలి, అప్పుడు 2+3 అవుతుందన్నమాట. అంటే దాని లోపల బ్రాకెట్లు ఈ ఇంటూ కంట బలవత్తరమైన కనుక బ్రాకెట్లు భాగం ముందర సాల్వ్ అవ్వాలి. అంటే అప్పుడు 2+3 ముందర దాని లోపల ఉండే భాగం పూర్తి అవ్వాలంటే 2+3 5 అవుతుంది. అప్పుడు ఈ బ్రాకెట్ తీసేస్తే 5×5 25 వస్తుంది. అప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది అంటే ఉన్న అంకెలవే, కానీ మనం వాడేటటువంటి సింబల్స్ ఏ ప్లేసెస్లో ఉన్నాయనేది దాన్ని బట్టి అల్టిమేట్ రిజల్ట్ ఆధారపడుతుంది. అంటే ఇక్కడ ఈ ఆపరేటర్స్ యొక్క బలాబలాలు మనకి అల్టిమేట్లీ వచ్చేటటువంటి రిజల్ట్ని నిర్ణయిస్తున్నాయి. వీటి మీద కంప్యూటర్స్లో ఉదాహరణకి ఫోర్ట్రాన్ అనేటటువంటి ఒక భాషను తీసుకుంటే మనం ఇదివరకు చెప్పుకొచ్చాం, ఇవన్నీ కూడా సింబల్సే, ఒక కంప్యూటర్ భాషలో అంగీకరించినటువంటి వర్ణమాల, క్యారెక్టర్ సెట్. అందులో ఉండేటువంటి అక్షరాలు A to Z ఉన్నాయి, 0 to 9 ఉన్నాయి, ప్లస్ మైనస్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కూడికలు గుణకారాలు చేసేటువంటి వాటిని మొత్తం 3 భాగాలుగా చేశారు. వీటిని ఇంతవరకు ఒక భాగం అంటే బ్రాకెట్స్, యూనరీ ప్లస్ అండ్ యూనరీ మైనస్, డబల్ స్టార్, స్టార్ స్లాష్, ప్లస్ మైనస్, వీటి అర్థం ఏంటంటే ఇవి బ్రాకెట్స్ అంటే మనకు తెలుసును, లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్. అంటే ఒక లెఫ్ట్ బ్రాకెట్ వాడే ఉంటే ఎన్ని లెఫ్ట్ బ్రాకెట్లు వాడతామో అన్ని రైట్ బ్రాకెట్లు వాడి తీరవలసిందే. యూనరీ ప్లస్ అంటే సామాన్య ప్లస్ అంటే మనం ఏమనుకుంటాం అంటే 2 అంకెల్ని కలపడానికి వాడేటటువంటి ప్లస్ సింబల్, అలాగే మైనస్ అనేటటువంటిది ఒక అంకెలో ఇంకో అంకెని తీసేయడానికి వాడేటటువంటిది మనం మైనస్ అని అనుకుంటుంటాం. కానీ కొన్ని కేసెస్లో 2 అంకెలు ఉండక్కర్లేదు, ఒకే అంకెతోటి కూడా ఈ మైనస్ ఉండొచ్చు. ఉదాహరణకి x=-2 అని రాసుకుందాం. అక్కడ దాని అర్థం ఏంటంటే ఇక్కడ 2 అంకెలు లేవు, అసలు ఒకే అంకె ఉంది. అంటే ఇక్కడ మనం నెగిటివ్ సింబల్ ఉండేటటువంటి 2, అంటే నెగిటివ్ నెంబర్ని మనం ఇక్కడ ఎక్స్లో మనం పోస్ట్ చేయబోతున్నాం అని అర్థం వస్తుంది. ఇటువంటి ఈ మైనస్ ఏమంటారంటే యూనరీ మైనస్ అంటారు. అలాగే అక్కడ y=+3 అని రాసుకున్నాం, అది కూడా యూనరీ సింబల్ కింద యూనరీ ప్లస్ కింద అంటారు. సో బ్రాకెట్లతో హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటే దానికంటే కొంచెం తక్కువవి ఈ మైనస్ ఈ ప్లస్, యూనరీ మైనస్ యూనరీ ప్లస్. యూనరీ అంటే సింగిల్ అని అర్థం, బైనరీ అంటే 2 అని అర్థం, రెండు ఆపరెంట్స్ ఉండేవని. ఇక్కడ ఒకటే ఆపరెంట్ ఉంటుంది కనుక దాన్ని యూనరీ అంటారు వాటిని. అయితే దాని తర్వాత డబల్ స్టార్ చూస్తున్నాం. ఈ డబల్ స్టార్ సింబల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే అది ఎక్స్పోనెన్షియేషన్ ఉపయోగిస్తుంది, పవర్. అంటే 8^B, 2^5, 8^4 అటువంటి మనం పవర్స్ వేసేటప్పుడు ఈ డబల్ స్టార్ సింబల్స్ మనం వాడుతుంటాం. దీనికంటే ఇది తక్కువ ప్రయారిటీది. వీటి ప్రయారిటీస్ నెంబర్లో వేసేటప్పుడు 1st ర్యాంక్ అది, 2nd ర్యాంక్ ఇది, 3rd ర్యాంక్ ఇది. తర్వాత వీళ్ళకి వచ్చేప్పుడు ఇక్కడ మనం స్టార్ని స్లాష్ని ఒకే లైన్లో చూస్తున్నాం. సింగిల్ స్టార్ మల్టిప్లికేషన్కి సింబల్గా మనం చెప్పుకుంటున్నాం, ఈ స్లాష్ డివిజన్కి సింబల్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఈ రెండింటిని ఏం చేశారంటే రెండింటి కూడా సమానమైనటువంటి స్థాయి ఇచ్చారు. ఒక కండిషన్లో ఇంటూ మార్కు డివైడెడ్ బై 2 కూడా ఒకేసారి వచ్చి ఉంటే ఏది చేయాలి, నువ్వు ఏది చేసినా పర్వాలేదు ఒకే ఆన్సర్ వస్తుంది. దీనికి ఉదాహరణ ఎటువంటిదంటే 2×3/4 అని అన్నాం. 2×3/4 అన్నప్పుడు ఈ 3 ముందర ఇది ఇంటూ మార్కు ఇటుపక్క లాక్కుంటుందా లేకపోతే డివైడెడ్ బై ఇటుపక్క లాక్కుంటుందా, ఎటుపక్క చేసిన రెండు సమానమైన బలం కనుక ఎటు చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఎడం పక్క నుంచి చేసాం అనుకుందాం, 2×3 6, 6/4 వస్తుంది ఈ పక్క నుంచి.
ఈ పక్కన చేస్తే 3/4, ఆ 3/4 రెండిచ్చుని పైభాగాన్ని లవాన్ని గుణిస్తుంది, న్యూమరేటర్ని గుణిస్తుంది, అప్పుడు 6/4 వస్తుంది. అందుచేత వీటిని ఈ రెండింటిని కూడా ఈక్వల్ ప్రయారిటీ అంటారు, గుణకారాన్ని భాగహారానికి. అయితే దానికంటే ఇంకొక లెవెల్ తక్కువ ఉండేవి ఏంటంటే ప్లస్ సింబలు, మైనస్ సింబలు. ఆ రెండు వాటిలో వాటికి సమానమైనటువంటి సమాన స్థాయి ఉంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, కానీ వీటికంట తక్కువ. అంటే గుణకారం కంట భాగహారం కంట ఈ ప్లస్ మైనస్ సింబల్స్ తక్కువ. అంటే ఇవి కనుక ఒకేసారి ఒకే ఎగ్జాంపుల్లో ఒకసారి మనకు వస్తే, ఎగ్జాంపుల్ 5 + 6 - 3 అన్నాం అంటే ఈ ప్లస్ను ముందర చేసిన మైనస్ను ముందర చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. 5 + 6 = 11, 11 - 3 = 8. ఈ ఎడం పక్క నుంచి మనం ముందర స్టార్ట్ చేస్తే, కుడి పక్క నుంచి మనం స్టార్ట్ చేద్దాం అంటే మైనస్ సింబల్ ముందర చేస్తే 6 - 3 = 3, 5 + 3 = 8, అప్పుడైనా 8 వస్తుంది. అంటే ఒక లెవెల్లో ఉండేటటువంటి ఆపరేటర్స్ రెండు కూడా సమానమైన బలం ఉంటే అప్పుడు ఒకే రిజల్ట్ వస్తుంది. ఏది ముందు చేసినా ఏది వెనక చేసినా పక్కపక్కన వచ్చినటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు, ఇది ఒక చోట అది ఇంకో చోట ఉండి మధ్యలో ఇంకా రకరకాల ఆపరేటర్స్ ఉంటే ఇది వాడడానికి వీల్లేదు. మిగతా ఆపరేటర్స్ అది రంగంలో ప్రవేశిస్తాయి వాటి యొక్క ప్రియారిటీస్ని బట్టి. ఈ రకంగా ఈ ఆపరేటర్స్ అన్నింటినీ కలిపి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. దాని తర్వాత ఇంకొక గ్రూప్ ఉంది ఇక్కడ. ఈ గ్రూపు గ్రేటర్ దాన్ సింబల్, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ సింబలు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, మొత్తం ఈ 6 రకాల కాంబినేషన్స్. ఒక 2 అంకెల్ని కంపేర్ చేసేప్పుడు ఇది ఈ మొదటి నెంబర్ 2వ నెంబర్ కంటే పెద్దదా, లేక పెద్దది కానీ సమానమా, లేక చిన్నదా, చిన్నది కానీ సమానమా, అసలు సమానమా, అసలు అసమానమా, ఈ 6 రకాలు చెప్పడానికి చెప్పేటువంటి వీటిని ఏమంటారంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. ఇది ఇంకొక గ్రూపు. అర్థమెటిక్ ఆపరేటర్స్ గ్రూప్ కంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ గ్రూప్ యొక్క ప్రయారిటీ తక్కువ. దాని తర్వాత ఇంకొక గ్రూప్ ఉంది ఇక్కడ, నాట్ అండ్ అండ్ ఆర్. వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఈ లాజికల్ ఆపరేటర్స్లో కూడా మళ్ళీ నాట్కి హయ్యర్ ప్రయారిటీ ఉంది, అండ్ మధ్య ఆపరేటరు, ఆర్ అయితే అన్నిటికంటే తక్కువ ఆపరేటరు. అంటే నాకు ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ ఇవ్వన్నప్పుడు అక్కడ ఆర్ వాడతాం, నాకు పెన్ మరియు పెన్సిల్ ఇవ్వమన్నా అంటే అప్పుడు అండ్ వాడతాం, ఇచ్చిన దానికి వ్యతిరేకమైంది చెప్పమన్నప్పుడు నాట్ వాడతాం. ఇవన్నీ కూడా భాష మనం చూసినప్పుడు కొంతవరకు చూసుకుంటూ వచ్చాం ఇదివరకు. ఈ రకంగా వచ్చినటువంటి దాన్ని బట్టి మొత్తం అన్ని కలిపితే దాంతో మన ఆపరెంట్స్ని అంటే a + b - c × d అంతా బ్రాకెట్లో పెట్టి గ్రేటర్ దాన్ గో ఎక్స్ప్రెషన్, వీటిని ఎక్స్ప్రెషన్స్ అంటాం, సమాసాలు అంటాం. ఈ సమాసాలని మొత్తం మీద సాల్వ్ చేసేప్పుడు ఈ ప్రియారిటీస్ని దగ్గరలో పెట్టుకుని అప్పుడు అల్టిమేట్ రిజల్ట్ తీసుకురావాల్సి వస్తుంది. అంతే కంప్యూటర్లో ఉండేటటువంటి స్టేట్మెంట్, కంప్యూటర్ వాక్యానికి అర్థం వీటి యొక్క ఈ ప్రమాణాల యొక్క, ఈ ఆపరేటర్స్ యొక్క ప్రామాణికత మీద, దాని వాటి యొక్క ప్రాధాన్యత మీద, వాటి మీద ఆధారపడుతుంది. ఇదంతా మనకి కంప్యూటర్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాసి ప్రతి వాళ్ళకి కూడా తెలుసున్న విషయమే ఇది. ఇటువంటి పరిస్థితి కూడా మనకి సరిగ్గా మీమాంసలో వస్తుంది. అది చూద్దాం. మీమాంస శాస్త్రంలో మనకి వినియోగ విధి అనేటటువంటి విషయాన్ని గురించి కొంత చూసాం. అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఒక ఇంపార్టెంట్ స్టేజ్, దీన్ని మనం ఇంగ్లీష్లో అప్లికేటరీ ఇంజంక్షన్ అని అంటాం. ఈ అప్లికేటరీ ఇంజంక్షన్కి సంబంధించినటువంటి అంటే వేదం అనేప్పటి కొన్ని వేల వాక్యాలు ఉన్నాయి. ఒకే టాపిక్ మీద అన్నీ ఒక్కచోటే ఉండాలని నియమం ఏం లేదు. అన్ని వాక్యాలు కూడా సంపూర్ణంగా అక్కడికక్కడ సంపూర్తిగా కూడా క్లారిఫై చేస్తూ అక్కడే ఉండాలని ఏం నియమం లేదు. అంత పెద్ద సిస్టమ్ కింద మనం తీసుకుంటే వేదంలో ఉండేటటువంటి విషయాల్ని యజ్ఞ యాగాది క్రతువుల్లో చేసేటటువంటి అంటే అక్కడ వినియోగం దగ్గరికి వచ్చేప్పటికీ అంటే వేదంలో ఉండే మంత్రాలని వినియోగించాలంటే ఒక యజ్ఞ యాగాది క్రతువుల దగ్గరికి వచ్చేప్పటికీ వరుస ఏమిటి, ఏ వరుసలో మనం ఈ యజ్ఞంలో ఈ భాగాలన్నింటినీ చేసుకుంటూ వెళ్ళాలి, వేదం ఏం చెబుతోంది దానికి, అంటే వేదవాక్యాలు ఎలా ఉన్నాయి, ఇటువంటి కాంటెక్స్ట్ సంబంధించి మనకి మీనింగ్కి సంబంధించి అల్టిమేట్ మీనింగ్ మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి అంటే మనం వినియోగించడానికి వరుస కావాల్సి వచ్చినప్పుడు ఈ వరుసని నిర్ణయించడానికి వేదంలో ఉండేటటువంటి వాక్యాల్లోంచే మనం ఒక అర్థాన్ని తీసుకు పొందాల్సి వస్తుంది. దానికి ఈ అర్థాన్ని ఎలా తీసుకువస్తావు అని చెప్పడానికి ఇందులో 6 రకాల ప్రమాణాలను చెప్పారు. ఇది అప్లికేషన్ సంబంధించినటువంటి అంటే వినియోగానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్లో ఉండేటటువంటి మొత్తం 6 రకాల ఫిల్టర్స్ అన్నమాట. అంటే ఒక వాక్యానికి అర్థం ఎలా చెప్పాలి,
ఆ వాక్యానికి అర్థం ఏ వాక్యం అది? అది వినియోగానికి సంబంధించినటువంటి ఒక వచనానికి సంబంధించిన విషయం అది. ఆ విషయానికి సంబంధించినప్పుడు ఇందులో ఆరు రకాలు. మొట్టమొదటి దాన్ని ఏమంటారంటే శృతి వాక్యం అంటారు, శృతి ప్రమాణం. శృతి ప్రమాణం అంటే వేదంలో ఒక వచనంలో, శృతి అంటే మనకి వేదం అని అర్థం తెలుసును, వేదంలో ఉండేటటువంటి వచనంలోనే డైరెక్ట్గా ఇలా చెయ్యి అని ఎక్కడైనా అటువంటి వేదంలో వాక్యం దొరుకుతుందా? దొరుకుతుంది, అది శృతి ప్రమాణం. ఇంకా ఇంకా దాని మీద మనం ఫర్దర్ డిస్కస్ చేయవలసింది అంటే నీకు క్లారిఫికేషన్ పూర్తిగా వేదంలో ఉండేటటువంటి అందులోనే ఉన్న ఒక వాక్యంలో లభిస్తుంటే దాన్ని మనం శృతి ప్రమాణంగా అంగీకరిస్తాం. ఇంకా దాని మీద ఫర్దర్ డిస్కషన్ అక్కర్లేదు, అది హయ్యెస్ట్ ప్రయారిటీ. అది ఇంకేతంటే శృతి ప్రమాణాన్ని మళ్ళీ ప్రామాణికం చేయడానికి ఇంకోటేం లేదు అసలు, అదే హయ్యెస్ట్ ప్రమాణం. అది స్వతంత్ర సర్వతంత్ర స్వతంత్రమైనటువంటిది శృతి. అయితే దానికంట అయితే వేదంలో అటువంటి వాక్యం డైరెక్ట్గా లేదు, బిట్స్ అండ్ పీసెస్ కింద అక్కడక్కడ ఉన్నాయి. ఈ ఇటువంటి కాంటెక్స్ట్లో ఈ వచనానికి ఏ మనకి ఏదైతే డౌట్ ఉందో, ఏ విషయం గురించి అయితే మనం ఏ విషయం గురించి అయితే తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ ఉండేటటువంటి ప్రదేశం వాక్యమైనా ఉందా, దాన్ని లింగము లింగ ప్రమాణం అంటుంటారు. ఇక్కడ దాన్ని ఇంగ్లీష్లో ఇండికేటరీ మార్క్ అంటారు. మనం మామూలుగా అయితే ఇండికేటరీ మార్క్ అంటే ఒక కాంటెక్స్ట్ లాంటివి తీసుకోవచ్చు, అంటే సందర్భం, ఏ సందర్భంలో ఆ వాక్యం ఉంది ఆ సందర్భాన్ని బట్టి కూడా మనం అర్థ నిర్ణయాన్ని తీసుకోవచ్చు, దాన్ని బట్టి ఇక్కడ ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేప్పటికి. దానికంట కాంటెక్స్ట్ని బట్టి కాదు, వాక్యం అయినా ఉందా, వాక్యాన్ని పోనీ పార్ట్ బై పార్ట్ ఎక్కడైనా రెండు వాక్యాలను జాయిన్ చేస్తే మనకి ఏమైనా కాంటెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ మనం బిల్డప్ చేయొచ్చా? అంటే సెంటెన్స్ ఉంది కానీ ఆ సెంటెన్స్ ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ కాదు, పోనీ ఇందులో ఒక పార్ట్ లభిస్తుంది, ఇంకో సెంటెన్స్ ఇంకో పార్ట్ లభిస్తుంది, ఇటువంటి రెండు సెంటెన్స్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉందా లేదా, ఉంటే రెండింటిని కనెక్ట్ చేస్తుంటే ఏ అర్థం వస్తుంది, అటువంటి దానికి చెప్పడానికి అక్కడ మనం చూడవలసినటువంటి దాని ఉంటాడు వాక్య ప్రమాణం అంటారు, దాన్నే సింటాక్టికల్ కనెక్షన్ అంటుంటారు. అయితే ఇంకొకటి ఉంది, ఇంకొక ఇంకో ప్రమాణాన్ని ఉంటారంటే ప్రకరణ ప్రమాణం అంటారు. ఈ ప్రమాణం అనేటువంటి ప్రకరణం అంటే మ్యూచువల్ డిపెండెన్స్. ఒక సెంటెన్స్ రెండో సెంటెన్స్ మీద ఆధారపడుతుంది, రెండో సెంటెన్స్ మొదటి సెంటెన్స్ మీద ఆధారపడుతుంది. అంటే ఒక సెంటెన్స్లో మనకు క్లారిఫికేషన్ అంత లభించట్లేదు, ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ మీద ఆధారపడుతూ, ఒక వచనం ఇంకో వచనం మీద ఆధారపడుతూ, పరస్పరం ఒకదాని మీద డిపెండెన్సీ ఉండేటటువంటి కాంటెక్స్ట్ ఉండేటటువంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి వేదంలో. అటువంటి సందర్భంలో మనకి ఈ వచనానికి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ లభిస్తుందా, అప్పుడు తీసుకునేటటువంటి దాన్ని ఏమంటారంటే ప్రకరణ ప్రమాణం అంటారు. అక్కడ అది కాదయ్యా, అసలు ఈ వచనం లేదా ఈ ఇందులో పదాలు పోనీ ఈ పదం ఎక్కడైనా ఉందా, అది ఎక్కడుంది అంటే మన సెంటెన్స్లో ఏ విషయం గురించి అయితే మనకుంటున్నాం అందులో కొన్ని ఇంపార్టెంట్ పదాలతో తయారవుతుంది మనకు కావాల్సినటువంటి విషయం. ఆ పదం ఎక్కడెక్కడ ఉంటుంది అసలు, ఆ పదం ఉన్న ప్లేస్ని బట్టి నిర్ణయించేదాన్ని ఏమంటారంటే స్థాన ప్రమాణం అంటారు. అందులో మళ్ళీ రకాలు ఉంటాయి, వీటన్నిటిలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. ఇంకా అల్టిమేట్లీ అసలు ఆ పదం ఏమిటి, అసలు వేదంలో ఎక్కడ లభించలేదు, వాక్య రూపంలో కనిపించట్లేదు, డిపెండెన్సీ కనిపించట్లేదు, ఇలా మొత్తం ఎదురు లేదు. చివరికి అసలు ఆ పదం ఏమిటి, అసలు ఆ పదానికి అర్థం ఏమి స్ఫురిస్తుంది మనకి వ్యాకరణబద్ధంగా, దాన్ని చెప్పేదాన్ని ఏమంటారంటే సమాఖ్య అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే మనం ఎటిమోలాజికల్ సెన్స్ తోటి చెప్పేటటువంటి పదం అంటాం, అంటే వ్యుత్పత్తి. ఇచ్చిన పదానికి వ్యుత్పత్తిని బట్టి మన వాక్యాన్ని అర్థాన్ని నిర్ణయించుకోవచ్చు ఆ విషయానికి. ఇలాగ ఈ కాంటెక్స్ట్ అన్ని మొత్తం ఈ రకాల ఆరు రకాల ప్రమాణాలతోటి ఒక వాక్యం యొక్క ఒక నిర్వచనాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. వాక్యం ఏంటంటే అల్టిమేట్లీ మనం ఇక్కడ ఒక అప్లికేషన్లో ఒక పని చేయబోతున్నాం, ఆ చేయబోయేదానికి ఒక అథారిటేటివ్ స్టేట్మెంట్ కావాలి. ఆ స్టేట్మెంట్ ఇండిపెండెంట్గా వేదంలో లభించవచ్చు లేకపోతే మిగతా భాగాల ద్వారా లభించవచ్చు. ఇన్ని రకాలుగా కూడా మనకి వేదంలో చేయవలసినటువంటి కార్యక్రమాన్ని అర్థాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఇటువంటి పరిస్థితే ఒకసారి మనకి సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు ఒక అర్థాన్ని నిర్ణయం ఎలా చేయాలి, ఒక వాక్యాన్ని అర్థ నిర్ణయం ఎలా చేయాలి, ఈ విషయం మనం ఇదివరకు ఒకసారి మనం గత ఎపిసోడ్స్లో చెప్పుకోవడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టులో ఈ మీమాంసా శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియను మనం అవలంబించాలి అని చెప్పి వాడు అవలంబించినట్టు కూడా కొంతమంది సుప్రీంకోర్టు జడ్జెస్ చేసినట్టుగా కూడా మనకి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇందులో వీటికి ప్రయారిటీస్ ఏమిటి, వీటికి ప్రయారిటీస్ కూడా పైనుంచి వచ్చినటువంటి పైనుంచి ర్యాంకింగ్ కూడా పై ఇదే ఆర్డర్లో ఉంటుంది. శృతి ప్రమాణము ఫస్ట్ ర్యాంక్ హయ్యెస్ట్ ప్రయారిటీ అన్నమాట. రెండోది మనకి ఇక్కడ ఉండేటటువంటి లింగ ప్రమాణము, మూడు వాక్య, నాలుగు ప్రకరణ, ఐదు స్థానం, ఆరు సమాఖ్య. అంటే ఒకదానికంటే పై పైవి ఒక్కొక్కటి బలవత్తరైనటువంటివి. ఒక కాంటెక్స్ట్లో మనకి ఇక్కడ ప్రకరణానికి శృతికి భేదం వస్తే ఏది అవలంబించాలి, శృతే తీసుకోవాలి. లేక ప్రకరణానికి వాక్యానికి రెండింటికి క్లాష్ వచ్చింది, వాక్యం ఒక రకంగా కనిపిస్తుంది, కాంటెక్స్ట్ మనకి డిపెండెన్సీ ఇంకో రకంగా కనిపిస్తుంది, అప్పుడు హయ్యర్ లెవెల్లో తీసుకోవాలి. ఈ రకంగా మనకి కంప్యూటర్స్లో ఆపరేటర్స్ లాంగ్వేజ్ ఆపరేటర్స్ మధ్య ఉండేటటువంటి
ప్రయారిటీస్ ఎలాగైతే మన సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిసైడ్ చేస్తున్నాయో, ఒక విషయానికి సంబంధించినటువంటి అర్థాన్ని నిర్ణయించడానికి ఈ ప్రమాణాలన్నీ కూడా మనకు అర్థ నిర్ణయానికి ఉపయోగిస్తుంటాయి. ఇవి వీటికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు చూద్దాం. కూడా కంప్యూటర్ లాంగ్వేజ్లో ఉండేటటువంటి ఆపరేటర్సు వాటి ప్రయారిటీస్ తీసుకున్నప్పుడు, మనం ఉదాహరణ తీసుకున్నది 2+3 × 5 తీసుకున్నాం. మామూలుగా ప్లస్ ఆపరేటర్ యొక్క బలం తక్కువ, ఇంటూ ఆపరేటర్ యొక్క బలం ఎక్కువ, ఆ రెండింటిలోని పోల్చి చూసినప్పుడు. కానీ ఆ ప్లస్ కనుక తాను ముందర చేయాలని నిర్ణయించేట్లా మనం చేయాలంటే దానికి చుట్టూ రెండు పక్కల కూడా అంతకంటే ఇంటూ మార్క్ కంటే కూడా బలవత్తరమైనటువంటి బ్రాకెట్స్ని వాడితే ముందర మనకి ఎడిషన్ ముందర అవుతుంది. దీన్ని మీమాంస శాస్త్రంలో ఈ ప్రమాణాల గురించి, వాటి ప్రాధాన్యత గురించి వర్ణిస్తూ ఒక చక్కటి శ్లోకం ఇచ్చారు మనకి. అత్యంత బలవంతోపి పౌర జానపదా జనాః దుర్బలైరపి బాధ్యంతే పురుషైః పార్థివాశ్రితైః. సామాన్యంగా అధికార గణం దగ్గరికి వచ్చేవాడికి ప్రధానమంత్రి కేంద్ర నాయకత్వంలో కనిపిస్తుంటుంది, కింద మన రాష్ట్రాల్లో మనకి ముఖ్యమంత్రి కనిపిస్తుంటాడు. ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా చాలా ప్రధానమైనటువంటి అధికారి. ఇంతకంటే ప్రధానమైనటువంటి వాడు రాష్ట్రానికి కేంద్రానికి ఉండేటటువంటి ప్రధానమంత్రి. ముఖ్యమంత్రి కంటే తక్కువ బలవంతమైనటువంటి ఒక ఆఫీసరు ఇతను. ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రితోటి మనకి గొడవ పడింది. అంటే ముఖ్యమంత్రి చెప్పిన పనిని ఇతను చేయలేదు, చేయడం ఇష్టం లేక. అంచేది ముఖ్యమంత్రి ఇతని మీద యాక్షన్ తీసుకున్నాడు. ఇతని కొన్నాళ్ళకి సర్వీసులో రాష్ట్రంలో పనిచేసినటువంటి ఐఏఎస్ వాళ్ళని సెంట్రల్లో పంపిస్తుంటారు. ఇతని ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఇతను ఆఫీసర్గా వేశారు. సో మన ముఖ్యమంత్రి ఇక్కడ కంటిన్యూ అవుతున్నాడు, ప్రధానమంత్రి అక్కడ కంటిన్యూ అవుతున్నాడు, ఆఫీసర్ మాత్రం కింద నుంచి పైకి వెళ్ళాడు. ఆయన నిజంగా తీసుకుంటే ఆఫీసర్ యొక్క క్యాడర్ ముఖ్యమంత్రి కంటే చాలా చిన్నది. కానీ అక్కడ ఆశ్రయించిందేమో మహారాజ్, ఇంతకంటే పెద్ద పదవిలో ఉండేటువంటిది ఆశ్రయించాడు. అక్కడ దానికి ఏం చెప్తారంటే, సహజంగా ఆ ఆఫీసరు ముఖ్యమంత్రి కంటా కూడా బలహీనుడైనప్పటికీ, దుర్బలుడైనప్పటికీ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కంటా ఇంకా బలవత్తరమైనటువంటి పదవిలో ఉండేటువంటి ప్రధానమంత్రి పదవిలో ఉన్నవాడిని ఆశ్రయించుకున్నప్పుడు అతను ఇతన్ని ఇబ్బంది పెట్టచ్చుట. ఆఫీసులో అపాయింట్మెంట్ కావాలని ముఖ్యమంత్రి కనుక ఒకసారి ప్రధానమంత్రి అడిగితే ప్రధానమంత్రి ఆ వార్త జారకుండగా చేసి అతను ఇబ్బంది కలిగిస్తూ ఉండొచ్చు. సామాన్య అది చెప్తారు, అత్యంత బలవంతోపి పౌరజాన పదాజన అంటే ప్రాంతాల్లో ఉండేటటువంటి పొరాల్లోనూ జనపదాల్లో ఉండేటటువంటి వాడు, మామూలుగా వాడు బలవంతుడు, చాలా బలవంతుడే, కానీ దుర్బలై బలహీనుడైనటువంటి వాడు కనుక పురుషై పార్థివాసితే మహారాజుని పట్టుకున్నటువంటి వాళ్ళని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళ చేత వీడు ఇబ్బంది పెట్టబడచ్చుట. అంటే ఇక్కడ మనకి ఈ ప్లస్ మామూలుగా ఇంటూ కంటే బలహీనమైందే, కానీ ఈ ప్లస్ వెళ్ళి బ్రాకెట్ల యొక్క సహాయాన్ని తీసుకుంది, ఇంతకంటే బలవత్తరైనటువంటి బ్రాకెట్ల యొక్క సహాయాన్ని తీసుకుంది. అందుచేత అది ముందర అదే తానే తన పని ముందర పూర్తి చేయకూడదు, ఎడిషనే ముందర ఇక్కడ అవుతుంది. సరిగ్గా ఇటువంటిది మనకి సంఘటన ఎక్కడ కనిపిస్తుందంటే మనకి వాల్మీకి రామాయణంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, సుగ్రీవుడు, వాలి, శ్రీరాముడు. సుగ్రీవుడు వాలి కంటే బలహీనుడు, అనేకసార్లు భంగపడ్డాడు. ఇక్కడ ఈ సుగ్రీవుడు శ్రీరాముడిని ఆశ్రయించాడు, అందుచేత తాను సహజంగా బలహీనుడైనప్పటికీ ఆ సుగ్రీవుడు శ్రీరాముడిని ఆశ్రయించడం చేత వారిని వధించడంలో అతనికి కృతజ్ఞత చెయ్యాడు. అక్కడ ఈ సంఘటన మనకు చెప్పడానికి సుందరకాండలో మనకు వచనాలు కనిపిస్తుంటాయి. భ్రాతుర్భయార్థమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం అని మనకి 35వ సర్గలో, సుందరకాండలో 35వ సర్గలో 25వ శ్లోకంలో మనకు కనిపిస్తుంది సుగ్రీవుని యొక్క పరిస్థితి ఏమిటంటున్నాడు. సుగ్రీవుడు భ్రాత అంటే సోదరుడైనటువంటి వాలి చేత అతను కలిగించినటువంటి దెబ్బలకు కానీ వాటిని భయంతో ఆర్తుడైపోయాడు. ఏమి చేయలేక కొండమే వెళ్ళి కూర్చున్నాడు, ఋషిమిక పర్వతం మీద కూర్చున్నాడు. అతను తాను ఒక్కడు మామూలుగా తన పొజిషన్ వర్సెస్ వాలి వర్సెస్ సుగ్రీవుడు మాత్రమే జరిగినప్పుడు. కానీ శ్రీరామ దర్శనమయ్యి శ్రీరాముని యొక్క ఆశ్రయం లభించిన తర్వాత అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడు, తతో నిహత్య తరస రామో వాలిన మాహవే సర్వర్క్షి హరిసంఘానాం సుగ్రీవం అకరోత్పతిం. వాలిని ఆహవే యుద్ధంలో తరసా నిహత్య శీఘ్రంగా అతన్ని హతం చేసి సర్వర్క్షి హరిసంఘానాం, అర్క్షము అంటే ఇక్కడ మనం సర్వర్క్ష అంటే ఈ ఎరుగుబంట్లకి వానర ఈ సైన్యాలన్నిటి కూడా మహారాజుగా చేసి అతని పతినిగా చేశాడు శ్రీరాముడు. అంటే బలహీనుడు అంత ఎక్కువ బలవంతుడిని కనుక ఆశ్రయం వస్తే మధ్యరకం బలవంతుడిని కూడా అతను అధిగమించవచ్చు అని చెప్పడానికి, అంటే మన కంప్యూటర్లో ఉండేటటువంటి ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వాక్యాల్లో కూడా అర్థాన్ని నిర్ణయించడం మనకి కనిపిస్తుంటాయి. అంచేత తక్కువ బలహీనమైనటువంటి లేక బలహీనమైనటువంటి ప్రమాణాలు, అంతకంటే ఎక్కువ బలవత్తరమైనటువంటి ప్రమాణాలను ఆశ్రయం తీసుకుంటే మధ్యరకం ప్రమాణాలను అధిగమించవచ్చు.
ఈ విషయాలన్నింటిలో కూడా మనం సంపూర్ణమైనటువంటి మనకి పోలికలు కనిపిస్తుంటాయి. కంప్యూటర్ సైన్స్లో ఉండే విషయాలకి, ఇటు పక్కన మనకి మీమాంసా శాస్త్రంలో ఉండే విషయాలకి. మిగతా విషయాలు తర్వాత చూద్దాం.